ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్కిన తెలుగు ఫ్రెండ్స్, ఇది వివో V23e 5G అండ్ ఈ ఫోన్ వివో వి సిరీస్లో మూడో ఫోన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ V23 ప్రో అన్బాక్సింగ్ మీరు మన ఛానల్లో చూసుంటారు. ఇది వచ్చేసరికి V23e. దీని ప్రైస్, ఇది మండే లాంచ్ చేస్తున్నారు, ఇది 21వ తారీఖు లాంచ్ అవుతుంది. ఆ రోజు ప్రైస్ డీటెయిల్స్ వస్తే మోస్ట్లీ 25,000 రూపాయల లోపే దీని ప్రైస్ అయితే పెట్టచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ మనకు బాక్స్ చూస్తే సేమ్ మనకి వివో వి సిరీస్ బాక్స్ అట్లా అట్లనే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ఒకటి మెన్షన్ చేశారు, ఇక్కడ చూడొచ్చు V23e ఫోన్. ఇది బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఫుల్ హెచ్డీ ఆండ్రాయిడ్ స్క్రీన్తో వస్తుంది, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో వస్తుంది. వి సిరీస్ కాబట్టి మనకు ఫ్రంట్ కెమెరా బాగుంటుంది. దీనిలో మీకు ఫ్రంట్ 44 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిగతా స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగా మనకి మొబైల్ ఫోనే ఉంది. తర్వాత కేస్ అయితే ఉంది, కేస్ క్లియర్ కేస్. ఇది కేస్ వేస్తే మీకు బాగానే ఉంది ఫోన్, కేస్ క్వాలిటీ కూడా బాగుంది. వారంటీ కార్డు ఉంది, 44 వాట్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ఇయర్ ఫోన్స్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 డాంగుల్ కూడా ఉంది, దీనిలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు, టైప్ సి టు 3.5 డాంగుల్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో అయితే వస్తుంది. సో బాక్స్లో అయితే అన్నీ వస్తున్నాయి. ఫోన్కి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. సో అన్నీ మీకు బాక్స్లో వస్తున్నాయి, ఇయర్ ఫోన్స్తో సహా. ఇంకా ఫోన్ ఫిజికల్ వరకు చూసుకుంటే టాప్లో సెకండ్ నాయిస్ కన్సిస్ట్ మైక్ ఉంది, బాటంలో టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. సిమ్ ట్రే ఉంది, ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఒక పెట్టుకోవాలనుకుంటే 1 TB వరకు మీరు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి అండ్ బాటంలో వివో అని చెప్పేసి రాస్తుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇది మీకు గ్లాస్తో వస్తుంది, ఫ్రంట్ కూడా గ్లాసే, సైడ్ పాలికార్బోనేట్. ఎగ్జాక్ట్ ఏ గ్లాసో ఇలా మెన్షన్ చేయలేదు. ఇది డిజైన్ అయితే మీకు మెరుస్తుంది, కలర్స్ డిఫరెంట్గా వస్తున్నాయి. బ్లూ అండ్ గోల్డ్ షేడ్లో అయితే వస్తుంది, 2 కలర్స్లో ఈ ఫోన్ అయితే వస్తుంది మీకు, సన్షైన్ గోల్డ్ అండ్ మిడ్ నైట్ బ్లూ. ఇది మీకు సన్షైన్ గోల్డ్ మీరు చూసేది కలర్ అయితే, అండ్ కలర్స్ అయితే మారుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. దీని థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ది 7.32 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ది 172 grams వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు 6.44 inch ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, మీకు ఒకవేళ మూవీ చూడాలనుకుంటే మాత్రం డిస్ప్లే మీకు కలర్స్ చాలా బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సన్లైట్ విజిబిలిటీ బాగుంది, L1 సపోర్ట్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. కాబట్టి ఇక్కడ దీనిలో రీఫ్రెష్ రేట్ అంతా మెన్షన్ చేయలేదు, మోస్ట్లీ 60Hz ఉండొచ్చు, 90 ఉంటే మనకు కనిపించే డిస్ప్లే ఆప్షన్స్లో అట్లీస్ట్ 90Hz ఉంటే బాగుండేది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు బాటంలో సింగిల్ స్పీకర్ ఉంది, స్పీకర్ లౌడ్ ఉంది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. టైప్ సి నుంచి మీరు ఆడియో వినాలనుకుంటే డాంగుల్ ఇచ్చారు కదా, దాన్ని యూస్ చేసి మీరు వినాలి. డాల్బీ కూడా లేదు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి, కావాల్సిన సెన్సార్స్ అన్న సెన్సార్ అయితే ఏం స్కిప్ చేయలేదు. యాక్సిలోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ మాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఆండ్రాయిడ్ స్క్రీన్ కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకోవాలి. వి సిరీస్ అంటే మనకి ఫ్రంట్ కెమెరా మెయిన్ ఇంపార్టెంట్. దీనిలో మీకు 44 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది, ఐ ఆటో సిస్టమ్తో కూడా వస్తుంది, ఐని మనకి ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఫోకసింగ్ బాగుంటుంది, మీకు ఫొటోస్ చూసినప్పుడు షార్ప్ ఇమేజెస్ అయితే వస్తాయి. ఇవన్నీ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, డే లైట్లు అండ్ లో లైట్లు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నా, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇదిగో మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇదిగో మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది, లో లైట్లో కొద్దిగా మీకు నాయిస్ అయితే ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంది, ఇది కూడా అంతే మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. కెమెరా ఫీచర్స్ అనేవి అయితే మీకు వి సిరీస్లోని ఫీచర్స్ అనేవి దీనిలో కూడా మీకు ఉంటాయి. కెమెరా సపరేట్గా చేస్తాను, ఆ వీడియోలో ఈ ఫోన్ గివ్ అవే కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ఫోన్ ఎవరో ఒకరు గెలుచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీరు చాలా మొబైల్స్లో చూస్తుంటారు, కాకపోతే 20,000 పైన కాదు, 20,000 లోపు చూస్తుంటారు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్, 5G సపోర్ట్ వస్తారు. బ్యాండ్స్ ఇది మీకు దగ్గర 8 5G బ్యాండ్స్కి అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు గేమ్స్ కూడా బాగానే రన్ చేస్తుంది, కాబట్టి మీడియం గ్రాఫిక్స్ మీకు స్మూత్ అండ్ ఆల్ట్రాలో పబ్జి అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి హై గ్రాఫిక్స్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. ఈ ప్రాసెసర్ మీకు మరీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, మీడియం గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అండ్ జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4050 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసి మీరు ఛార్జ్ పెడితే 30 మినిట్స్లో 67% ఛార్జ్ అవుతుంది, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ దగ్గర టైం అయితే తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మీ మీడియం యూజర్ అయితే ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది,
8GB ప్లస్ 4GB వరకు మీరు ఎక్స్ట్రాగా ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అంటే 12GB వరకు మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. 128GBలో మీకు దగ్గర దగ్గర 103, 104GB దగ్గర దగ్గర మీకు స్టోరేజ్ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది హైబ్రిడ్ స్లాట్ కాబట్టి, మీకు సెకండ్ స్లాట్లో మీరు మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి 1TB వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా యూఐ గురించి మాట్లాడితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది గుడ్ అని చెప్పొచ్చు. వివో మ్యాక్స్ అన్ని ఫోన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ ఆండ్రాయిడ్ 12తోనే వస్తున్నాయి. అండ్ ఫంటచ్ వాయిస్ 12 మీద రన్ అవుతున్నాయి. ఫంటచ్ వాయిస్లో మీకు మొత్తం యూఐ మొత్తం చేంజ్ అయిపోయింది. విడ్జెట్స్ కొన్ని యాడ్ చేశారు, ముఖ్యంగా నానో మ్యూజిక్ ప్లేయర్ ఇది మంచి విడ్జెట్. అండ్ దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్లో అన్లాక్ టు టర్న్ ఆఫ్ యువర్ ఫోన్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ మీరు ఎనబుల్ చేసుకున్నారనుకోండి, మీకు ఫోన్ పోయింది, ఎవరికైనా ఫోన్ దొరికింది అనుకోండి, వాళ్ళు పవర్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు. ఫోన్ అన్లాక్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఇది ఒక ఫీచర్ ప్రైవసీ సెట్టింగ్స్లో కొద్దిగా బెటర్ బాగా అనిపించింది నాకు. అండ్ కస్టమర్ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ క్లోన్ ఉంటుంది, ఓకే సార్, రెండు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూస్ చేయొచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, ఎన్ఎఫ్సి లేదు, యాప్ లాక్ అయితే లేదు, కాల్ రికార్డింగ్ అయితే ఉంది, కాల్ రికార్డ్ చేయొచ్చు, కాకపోతే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇది ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వివో V23e ఇది. ఒకవేళ మీకు ఫ్రంట్ కెమెరా ఎస్ట్ ప్రయారిటీ, మీకు 44MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇట్లాంటివి మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఫ్రంట్ కెమెరా బాగా యూజ్ చేసే వాళ్ళైతే ఒకవేళ ఈ ఫోన్ మీకు 20,000 రూపాయల లోపు వస్తే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు, ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ పెడుతున్నారంటే మాత్రం మీరు కొద్దిగా ఎక్కువ పెడుతున్నట్లే అది మాత్రం మైండ్లో పెట్టుకోండి కొనేటప్పుడు. అండ్ ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వివో V23. ఇది వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.